Hi viewers, welcome to my another vlog. Andru ela unnaru? This is Abhishek Eagle. So ee roju manam chesukunedi telusukune mundu oka chinna question. Manam roju tiffins tintu untam kada, say like dosa, idli, utappam, ila enta manchi tiffins tintu untam. Enta manchi tiffin tinnapudikini daniki combination manchi chutney lekapothe adi tinnatlu anipinchadu kada. सो अलागे मिडिल ईस्टर्न कंट्रीस लो कुपूस तिंटू उंटार. कुपूस अंटे मन चपाती लांटिवि. सो ई कुपूस की कांबिनेशन गा तिने दानि पेरे ई हुमुस. ऑलरेडी मीरु टाइटिल लो चूसे उंटारु. ई हुमुस अनेदि ओक कॉमन डिश इन एव्रीडे मील. దీని రెసిపీ 13th century నుంచి ఉంది అని చరిత్ర చెబుతుంది. కొంతమంది దీన్ని ఈజిప్ట్లో తయారు చేశారంటారు, మరికొంతమంది లెబనాన్లో మొదట తయారు చేశారంటారు, ఇంకొంతమంది సిరియా అంటారు. సో ఏదేమైనా మిడిల్ ఈస్టర్న్ క్యూజైన్లో ఒక ఇంపార్టెంట్ డిష్ ఈ హుమ్ముస్. హుమ్ముస్ గురించి దీని ప్రత్యేకత ఇంకా చెప్పాలి అంటే ముస్లిమ్స్ అండ్ జూస్కి ఎక్కువ తరచుగా గొడవలు జరుగుతూనే ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో ఈ గొడవల నేపథ్యంలో వాళ్ళ మధ్యన పీస్ కోసం స్ప్రెడ్ హుమ్ముస్ నాట్ హెయిట్ అనే ఒక క్యాంపెయిన్, ఒక స్లోగన్తో ప్రతి సంవత్సరం May 13th ఇంటర్నేషనల్ హుమూస్ డేని మనం జరుపుకుంటూ ఉంటాం. ఎక్కువగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో చూస్తూ ఉంటాం. కానీ కరోనా వలన ఇప్పుడు జరగట్లేదు అనుకోండి, కానీ May 13th ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ హుమూస్ డే జరుగుతూ ఉంటుంది. సో ఆల్రెడీ ఇది 15th అయిపోయింది, కానీ 2 డేస్లో నేను దాని గురించి రీసెర్చ్ చేసి దాన్ని ఈజీ వేలో ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాను. అందువల్ల కొంచెం ఇంత ఆలస్యం అయింది. ఓకే, అసలు ఆ హుమూస్ అనేది ఒక అరబిక్ పదం. దీని పూర్తి పేరు హుమూస్ బిల్ తహీనా. హుమూస్ అంటే చిక్ పీస్, అండ్ తహీనా అంటే నువ్వులు. దీన్ని చిక్ పీస్ అంటే మన తెలుగులో కాబూలీ చెరా లేదా గాంధీ బఠానీ అంటారు కదా, సో దాంతో చేస్తారు. ఈ గాంధీ బఠానీ అంటే దీంట్లో ఐరన్, పొటాషియం, కాల్షియం ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇది కూడా ఒక 5 to 6 minutes అయిపోతుంది. ఇక్కడ ఎక్కడ రెస్టారెంట్స్లో చూసినా హుమూస్ అనేది కామన్ డిష్గా ఉంటుంది. సో ఈ సింపుల్ రెసిపీని ఎలా చేస్తారో ఇంకెందుకు చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ కొంచెం చిక్ పీస్, అంటే ఇక్కడ నేను క్యాండ్ తీసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ క్యాండ్ అవైలబుల్. ఇక్కడ క్యాండ్ లేకపోతే నార్మల్లీ ఈ పీస్ కూడా తీసుకోవచ్చు, ఈ చిక్ పీస్ కూడా మామూలుగా తీసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కావాల్సింది కొద్దిగా నువ్వులు, అంటే ఇక్కడ ఒక కొంచెం చిన్న సాస్ ప్రిపేర్ చేయాలి, తిహానీ అంటారు దాన్ని, మీకు చెప్పాను కదా. ఆ తిహానీ సాస్ కోసం కొద్దిగా నువ్వులు. నెక్స్ట్ ఒక నిమ్మకాయ, నెక్స్ట్ కొంచెం గార్లిక్, ఈ వెల్లుల్లి కొద్దిగా ఒక 3-4 ఇది. తర్వాత కొంచెం ఆయిల్, ఇది ఆలివ్ ఆయిల్, ఏ ఆయిల్ అవైలబుల్గానో తీసుకోవచ్చు, మాకు ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నాం. ఓకే, ఇవి కావాల్సిన పదార్థాలు. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి కదా, చూసారా ఎంత సింపుల్గా ఉన్నాయో. లెస్ దెన్ 5 ఇంగ్రీడియంట్స్తో మీరు దీన్ని చేసేయచ్చు, అది కూడా లెస్ దెన్ 10 మినిట్స్తో. సో ఫస్ట్ చెప్పాను కదా, తిహాని ప్రిపేర్ చేయడం కోసం నువ్వుల్ని ఇలా ఒక ప్యాన్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. బాగా కలుపుతూనే ఉండండి, ఎందుకంటే ఈ నువ్వులు కదా మాడిపోతూ ఉంటాయి. సో సిమ్లో పెట్టుకొని దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. కలపడం అంటే ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 3 to 4 minutes కలుపుతూ ఉండండి. జస్ట్ నార్మల్ ఫ్రై అయినంత మాత్రం ఇది చాలు, సిమ్లో పెట్టండి, కలుపుతూనే ఉండండి, లేదంటే మాడిపోతాయి. మనం నువ్వులు ఫ్రై చేసుకున్నావు కదండి, అవి చల్లారిన వరకు ఉంచి తర్వాత మనం దాన్ని ఏం చేయాలంటే ఒక మిక్సీ బౌల్లో వేసి మిక్సీ పొడిగిలా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసిన తర్వాత ఇది ఈ విధంగా పౌడర్ అవుతుంది. సో ఈ పౌడర్ అని దానిలో కొంచెం ఒక పెంచ్ ఆఫ్ సాల్ట్, తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్. యాక్చువల్లీ ఈ ఆలివ్ ఆయిలే వాడతారు ఇక్కడ మిడిల్ ఈస్ట్లో, ఆలివ్ ఆయిలే వాడతారు. మనకి ఆలివ్ ఆయిల్ అవైలబుల్గా లేనట్లయితే సిసమీ ఆయిల్, అంటే నువ్వుల నూనె. జనరల్లీ ఇక్కడ ఆలివ్ ఆయిల్ కానీ గ్రేప్ సీడ్ ఆయిల్ అని అంటారు. గ్రేప్స్ అంటే ద్రాక్ష పళ్ళు విత్తనాలు ఉంటాయి కదా, దాని నుంచి కూడా ఆయిల్ తీస్తారు. సో గ్రేప్ సీడ్ ఆయిల్ కానీ ఈ ఆలివ్ ఆయిల్ కానీ వాడతారు. మీకు అవైలబుల్గా లేకపోతే నువ్వుల నూనె, సిసమీ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. ఇది కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మళ్ళీ ఇంకొకసారి 2 మినిట్స్ మనం మిక్సీ చేసుకుంటాం దీన్ని సాల్ట్. సో ఇంకొక 2 మినిట్స్ మనం దీన్ని మిక్సీ చేసుకుంటాం. మన తిహానీ సాస్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇదిగోనండి ఫైనల్గా ఎలా ఉంటుంది తిహానీ సాస్. దీనికండి నేను ముందు ఈ యొక్క గాంధీ బఠానీ అంటారు కదండి,
దీన్ని మాకు క్యాన్లో అవైలబుల్గా ఉంది కాబట్టి మేము క్యాన్తో తీసుకున్నాం, క్యాన్లో తీసుకున్నాము. లేదనుకుంటే చూడండి ఇలా మనకి సూపర్ మార్కెట్లో ఇలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ఇలాంటివి తీసుకొని నైట్ మనం ఏం చేయాలంటే దీన్ని నానబెట్టుకోవాలండి. హోల్ నైట్ మొత్తం అంతా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ దీన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు స్కిన్ తొందరగా రావచ్చు కదండి, అలాంటప్పుడు ఒక పించ్ ఆఫ్ తినిషోడా అంటాం కదా, తినిషోడా వేసి దాన్ని బాయిల్ చేసుకుంటే ఈజీగా పైన తోలు అదే స్కిన్ అనేది వచ్చేస్తుంది. మాకు దీంట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి దీంతో మేము చేసి చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇది ఓపెన్ చేశాక ఇలా మనం దీంట్లో వేసుకోవాలండి. వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, ఈ కిందన వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో మిక్సీ అయిన తర్వాత ఇలా టైట్గా ఉంది కదా, దీంట్లో కొంచెం మనం నిమ్మరసం ఇవన్నీ కలుపుకుందాం. నిమ్మరసం తీసుకునేటప్పుడు గింజలు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే గింజలు ఉంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. నిమ్మరసం తీసాం కదండి, గింజలు లేకుండా నిమ్మరసాన్ని ఈ విధంగా తీసుకోవాలండి. ఇదిగోండి నిమ్మరసం. ఈ మిక్సీ జార్లో మనం ఈ గాంధీ బఠానీ పేస్ట్ అండి, దాంట్లో నిమ్మరసం యాడ్ చేశాను. ఆ తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బలేసానండి. తర్వాత ఈ సాస్ ఉంది కదా, ఇది ఒక 2 స్పూన్స్ రెడీ చేసుకున్న సాస్, తిహాని సాస్, అది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీ చేసుకుందాం. ఓకే, లెట్స్ సీ ఎలా ఉంటుందో మిక్సీ అయిన తర్వాత. ఈ టెక్స్చర్ వచ్చిందంటే రెడీ అయిపోయింది అంటే. ఇంకో ఈ టెక్స్చర్ ఇలా రావాలి, ఇలా ఒక ఒక పేస్ట్ లా రావాలి. సో ఇన్ కేస్ మనకి కొంచెం ఇంకా టైట్గా ఉన్నట్లయితే మనం ఒక కొంచెం ఒక 2-3 స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టెక్స్చర్ అయితే ఈ విధంగా ఉండాలి, అంటే మరీ అంత లిక్విడ్గా కాదు, సాలిడ్గా కాదు, ఇలా ఉండాలి. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇలా ఉండాలి. ఫైనల్లీ ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ మొత్తం పేస్ట్ని అంతా తీసుకుంటే అంతే హుమూస్ రెడీ. నేను జస్ట్ కొంచెం గార్నిష్ కోసం కొంచెం చిల్లీ పౌడర్, ఒక లెమన్, 2 డేట్స్ పెట్టాను. గార్నిష్ కూడా అవసరం లేదు. జనరల్లీ రెస్టారెంట్స్లో హోటల్స్లో ఇలాగే సర్వ్ చేస్తూ ఉంటారు మంచిగా గార్నిష్ చేసి హుమూస్. అయితే ఇప్పుడు హెల్దీ అండ్ గుడ్ రెసిపీ హుమూస్ ఎలా రెడీ చేసుకోవాలో అర్థమైంది కదా. సో మీరందరూ ఒకసారి ట్రై చేసి ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో అదే అండి ఈ హుమూస్ యొక్క చరిత్ర మరియు దాని యొక్క తయారీ విధానం. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటా ఈ ఆరోగ్యమైన రెసిపీ, ఎందుకంటే మీ ఆరోగ్యమే మా ఆంధ్ర బ్యాంక్. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అదికంతగా ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూపర్ సందేశ్.